RRR ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకున్న క్రేజ్ వేరే లెవెల్. సినిమా ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎదురు చూశారు. మరో సినిమా కేజీఎఫ్ 2 కి కూడా అంతే క్రేజ్ ఉంది. కేజీఎఫ్ చాప్టర్ 1 రిలీజ్ అయిన తర్వాత సెకండ్ చాప్టర్ మీద అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. పాన్ ఇండియా లెవెల్లో RRR కి ఎంత క్రేజ్ వచ్చిందో కేజీఎఫ్ కి కూడా అంతే వచ్చింది. కానీ కేజీఎఫ్ 2 మాత్రం RRR రికార్డులను బ్రేక్ చేస్తోంది. RRR ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు సృష్టించింది. అయితే ఇప్పుడు ఆ రికార్డులను కూడా తిరగరాస్తోంది కేజీఎఫ్ 2. ఇప్పటికే ట్రైలర్ విషయంలో RRR రికార్డు బ్రేక్ చేసి నా ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్ల విషయంలో RRR ని దాటేస్తుంది. అడ్వాన్స్ రికార్డ్ బుకింగ్స్ లో కేజీఎఫ్ 2 రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. కేజీఎఫ్ 2 ఫస్ట్ డే బుకింగ్స్ లో RRR ని దాటేసినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో RRR సినిమా కంటే దాదాపు 21 కోట్ల రూపాయలు అదనంగా వసూలైనట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇక హిందీలో కూడా కేజీఎఫ్ 2 దూకుడు పెరిగింది. 11.40 కోట్ల బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. అలానే కన్నడ తమిళ మలయాళంలో కూడా ఇదే ఊపు కొనసాగుతోంది. కేజీఎఫ్ 2 ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో యూట్యూబ్ ను ఈ మూవీ ట్రైలర్ షేక్ చేసింది. 24 గంటల్లో భారతీయ సినిమాలో అత్యధిక వ్యూస్ రాబట్టిన ట్రైలర్ గా కేజీఎఫ్ 2 ట్రైలర్ రికార్డు బద్దలు కొట్టింది. గతంలో RRR మూవీ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి విడుదలైన 24 గంటల వ్యవధిలో 51.12 మిలియన్ వ్యూస్ రాబట్టింది. అయితే కేజీఎఫ్ 2 మాత్రం 24 గంటల వ్యవధిలో అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్ వ్యూస్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 సినిమా చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమా సూపర్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. రెండు సౌత్ ఇండియా సినిమాలు RRR కేజీఎఫ్ 2 లు మన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాయని కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు సినిమా చూసారా? అయితే మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి.